హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చాను ఇది చాలా బాగుంది ఇది ఎలా అంటే వేడివేడి అన్నంలోకైనా చపాతి పూరి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇదేంటంటే పాలకూర ఉల్లికారం ఓకేనా ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎంత కొత్త వాళ్ళైనా సరే ఎన్నడూ గరిటి పట్టని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు మంచి రుచితో కడుపు నిండా తినచ్చు అంత బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ముందుగా మనం ఏం చేద్దామంటే పాలకూరను తీసుకొచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న అంటే ఏదైనా గడ్డి పీసులు కానీ ఎండిపోయినాయి కుళ్ళిపోయి ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నట్టు అందులో ఇసుక కూడా ఉంటుంది ప్రతిదీ కూడా నీటిలో వేసేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ కాడలన్నీ కట్ చేసేసి పక్కన వేయాలి పక్కన వేసిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కానీ ఏంటంటే ఇది కంపల్సరీ నీట్గా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాతనే ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కడగద్దు ఓకేనా ముందుగానే కడుక్కోవాలి ఈ టైప్లో మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది దేంట్లోకైనా సరే మంచి రుచితో కడుపు నిండా తినచ్చు దీన్ని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకుంటే దీని ముందు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టేయాల్సిందే ఈ కూర అంత బాగుంటుంది అది మీరే చూస్తారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దాని రుచి అన్నది ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇలా కట్ చేసిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసేసుకుందాం అది ఎలాగంటే మనం ఈ టైప్లో చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఈ విధంగా కట్ చేసినాక తీసేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకుందాం మిక్సీ జారీ తీసిన తర్వాత అందులోకి ఒక మూడు ఉల్లిగడ్డల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అవన్నీ కట్ చేసిన ముక్కలు అందులో వేసిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డను తీసుకునేసి పాయలుగా విడదీసి అందులో వేద్దాం అది కొంచెం పెద్ద సైజు గడ్డ తీసుకొని బాగుంటుంది ఒక్క స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి ఇప్పుడు ఒక స్పైసీ ఎంత అవసరం అంత నేనైతే మూడు స్పూన్లు కారాన్ని వేసాను మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కానీ దీంట్లోకి ఉండాలి ఒక్క స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం వేసిన తర్వాత చింతపండు నేను ముందుగానే కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నా అంటే ఒక నేరడుగాయకంటే కొద్దిగా ఎక్కువ సైజు ఓకేనా ఆ నానబెట్టిన దాన్ని అందులో వేసేసుకుందాం నీళ్ళతో సహా ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం నీళ్లు పోసే అవసరం లేదు ఎందుకంటే ఉల్లిగడ్డలో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా పేస్ట్ మనకి కంపల్సరీ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి పాన్ పెట్టిన తర్వాత అందులో ఒక మూడు గంటలు నూనె పోసుకుందాం ఓకేనా మూడు గంటలు నూనె పోసినాక వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు ఒక ఏడెనిమిది రెమ్మలు వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా ముక్కులు పొడిసి అందులో వేసేసుకుందాం ఒక నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి దాన్ని వేసిన తర్వాత కాస్త అలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకుందాం అంటే ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కలిపి వేసాం కదా ఆ పేస్ట్ని వేసిన తర్వాత ఈ టైప్లో మనం బాగా కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంట కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇది ఎలా అంటే మంచి కలర్ రావాలి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది దాదాపు అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా ఫ్రై కానివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని అందులో వేసేసుకుందాం కట్ చేసి పెట్టిన వాటిని అవి కూడా పూర్తిగా వేసిన తర్వాత ఇవి మనం వేసేటప్పుడు ఏంటంటే ఇందులో నీళ్ళు అనేది ఉండకూడదు నీళ్ళు ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం నిలవ తక్కువ ఉంటుంది అందుకనే నీళ్ళను బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అంతా చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేసేసి ఆ తర్వాత దీన్ని ఏం చేద్దామంటే ఈ టైప్లో కలుపుతూ అంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా దీన్ని మెత్తబడనివ్వాలి ఇంత బాగా ఫ్రై కావాలంటే అంత బాగా ఫ్రై కావాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడేమవుతుందంటే మాడు వాసన రాకుండా సూపర్గా ఈ టైప్లో ఫ్రై అవుద్ది ఇది ఫ్రై ఎలా అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు ఈ టైప్ కలబెడుతూనే బాగా ఇలా ఉడకనివ్వాలి ఓకేనా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఈ టైప్లో ఉడికిన తర్వాత చూని ఎంత బాగుందో ఈ టైప్ వచ్చిన తర్వాత గుజ్జు గుజ్జుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీరని మీద మీదగించి చల్లుకుందాం చల్లిన తర్వాత కాస్తలా కలుపుకునేదే కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకునేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ వీడియోని చూసుకునేసి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎంత మంచి రుచితో చాలా అంటే చాలా బాగుంది దేంట్లోకైనా సరే వేడివేడి అన్నంలోకైనా రాగి సంగట్లకైనా పూరి పరోటా చపాతి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది కాంబినేషన్ అదిరిపోద్ది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్లో రకరకాల వెజ్ కర్రీస్తో వెజ్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను ఈ ఛానల్ని మీ అభినందనలతో ఇంత ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా